أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, లా అఅ్బుదు మా తఅ్బుదున్, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించడం లేదు, వలా అంతుమ్ ఆబిదున మా అఅ్బుదు, మరియు నేను ఆరాధించే వాణిని మీరు ఆరాధించరు, వలా అన ఆబిదు మా అబద్తుం, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను, వలా أنتم عابدون ما أعبد, మరియు మీరు నేను ఆరాధించే వాణిని ఆరాధించరు, లకుం దీనుకుం వలియదీన్, మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే. ప్రేక్షకుల్లా, అల్హమ్దులిల్లాహ్, సూరతుల్ కాఫిరూన్ పారాయణం పూర్తయింది. సూరతుల్ కాఫిరూన్ని సూరతు తౌహీద్ అని కూడా అంటారు. ఎందుకంటే మిథ్యా దైవాల నుండి వారితో మనకు ఎలాంటి యొక్క సంబంధం లేదు అన్న యొక్క స్పష్టమైన ప్రకటన సూరతుల్ కాఫిరు. సూరతుల్ కాఫిరూన్లో తౌహీద్ అమలి ఇరాది ప్రస్తావన ఉంది. అదే సూరతుల్ ఇఖ్లాస్లో తౌహీద్ అమలి ఖబరీ ప్రస్తావన ఉంది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరతుల్ ఇఖ్లాస్లో తాను ఎలాంటి వాడో, ఎలాంటి వాడు కాదో సమాచారాన్ని తెలియజేశాడు. అదే సూరతుల్ కాఫిరూన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా కేవలం నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఇదే సంకల్పమై ఉండాలి, ఇదే ఉద్దేశమై ఉండాలి, వేరెవ్వరిని ఆరాధించకూడదు అన్న యొక్క ఆదేశమిచ్చాడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా
ప్రపంచ మానవాళి వైపునకు వారి మార్గదర్శనార్థం 124,000 మంది ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు అన్న విషయం మనందరికీ విదితం. మరి వారందరూ ఆయా కాలాలకు చెందిన ఆయా ప్రజల్ని ఉద్దేశించి ఏమన్నారు? అని అబుదుల్లాహ వజితని బుత్తాహు అని అబుదుల్లాహ అంటే అల్లాహను మాత్రమే ఆరాధించండి. గమనించండి, వజితని బుత్తాహు మిథ్యా దైవాలన్నిటినీ తిరస్కరించండి. కనుక సూరతుల్ ఇఖ్లాస్ మరియు సూరతుల్ కాఫిరూన్ యొక్క నేపథ్యమే ఈ ఆయతుకు ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, మనం ఏ సమాజంలోనైతే నివసిస్తున్నామో ఆ సమాజంలో ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు, ముష్రికులు ఉన్నారు. సమాజపరంగా సంఘపరంగా సత్సంబంధాలు అనేవి అందరితోనూ మనం కలిగి ఉండాలి. ఇందులో ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. అయితే ధర్మ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటి సర్దుబాటు లేదు. అఖీదా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటి సర్దుబాటు లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యధర్మ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు అనేక విధాలుగా ఆ సత్య ప్రవాహాన్ని, ఆ సత్య సస్య విప్లవాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. సామ పద్ధతిని పాటిస్తూ చూడవయ్యా, నువ్వు పిలుస్తున్నాక ఆ మార్గము, ఆ జీవన విధానము సత్యబద్ధమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, మేము ప్రతిపాదన పెడుతున్నాం. అదేమిటంటే, ఓ ఏడాది మేము నువ్వు నమ్ముతున్న దైవాన్ని ఆరాధిస్తాము, మరో ఏడాది నువ్వు మేము కొలుస్తున్న కైలవేల్పులను ఆరాధించు. సత్య ప్రకటన నిమిత్తం ఈ యొక్క సూర అవతరింపజేయడం అనేది జరిగింది. నేను ఏ నిజ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నానో మీరు ఆ నిజ దైవాన్ని ఆరాధించండి. మీరు ఏ బూటకపు దైవాలనైతే కొలుస్తున్నారో నేను వాటిని కొలవను, ఇక మీదట కూడా కొలిచే ప్రసక్తే లేదు. మీ జీవన విధానం మీది, నా జీవన విధానం నాది, మీ ధర్మం మీది, నా ధర్మం నీది, నా ధర్మం నాది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా ఘంటాపదంగా ఈ విషయాన్ని తెలియజేశారు. కనుక అభిమాన మిత్రులారా, సూరతుల్ కాఫిరూన్ మనకిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, లా తుష్రిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఔ హుర్రిక్తా. అల్లాహ్ సుబ్హానహు వతాలాతో పాటు అన్యులను సహవర్తులుగా చేసి కొలవకు, షిర్కి పాల్పడకు నిన్ను హత్య చేసిన లేదా సజీవంగా నిన్ను కాల్చివేసిన. అవును, ఈ సత్య ధర్మం మీద నిలకడగా ఉన్నారన్న నెపంతో కొందరిని నిలువున రెండుగా రంపంతో చీల్చేయడం జరిగింది. మరికొందరిని సజీవంగా ఉంచి వారి ఎముకల నుండి ఇనుప యొక్క దువ్వెలను తీసుకొని మాంసాన్ని వేరుపరిచేయడం జరిగింది. అంత హింసించిన, అన్ని చిత్రహింసలకు గురి చేసిన
వారు తొణకలేదు వెనకలేదు సత్య ధర్మాన్ని వారు వీడలేదు అంతిమ శ్వాస వరకు అల్లాను ఆరాధిస్తూనే అహద్ అహద్ అంటూనే ప్రాణం వీడారు గాని విగ్రహారాధనకి బహుదైవోపాసనకి మిథ్యా దైవాల దాస్యానికి ఎప్పుడు వారు సిద్ధపడలేదు కనుక అభిమానం తులారా సూరతుల్ కాఫిరూన్ మనకు ఇస్తున్న మరో గొప్ప సందేశం ఏమిటంటే నిజమార్గం ఇది అని సత్యబాట ఇదని తెలిసిన మీదట దాన్ని స్వీకరించి ఒక సాహసం చేసి స్వర్గానికి వెళ్ళండి అన్యద నరకం అనేది మీ నుదుట రాసిన శాపంగా మిగులుతుంది అని సూరతుల్ కాఫిరూన్ హెచ్చరిక కూడా చేస్తుంది అదేవిధంగా అభిమాన మిత్రులారా సూరతుల్ ఫాతిహ విశ్వాసులు అవిశ్వాసులు ఎప్పటికీ ఒకటి కాలేరు అన్న యొక్క విషయాన్ని కూడా విశదపరుస్తుంది మొట్టమొదటిది ఏమిటంటే వారు నమ్మే దైవం ఒకటి కాదు విశ్వాసులు నిజదైవమైన అల్లాహను విశ్వసిస్తుంటే అవిశ్వాసులు వారి ఇష్టాన్నే దైవంగా చేసుకుని కొలుస్తుంటారు రెండవది వారి ప్రార్థన యొక్క విధానాలు ఒకటి కావు ఒక విశ్వాసి ఎవరిని ఆరాధించాలో తెలుసుకుని ఆరాధిస్తాడు ఎలా ఆరాధించాలో తెలుసుకుని ఆరాధిస్తాడు కనుక ముక్తసరిగా చెప్పుకోవాలంటే మన జీవిత పరమార్థం ఏంటంటే ఎవరిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి రెండే ఎవరిని ఆరాధించాలి అంటే మనందరి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాను ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే మహామహులైన ప్రవక్తలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఆరాధించారో అలా ఆరాధించాలి ఇంత స్పష్టత అవిశ్వాసులకు ఇష్ట దైవాలను వారు కొలుస్తూ ఇష్టం వచ్చినట్టు వారు ఆరాధన చేసుకుంటూ ఉంటారు మూడో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సాంఘిక సామాజిక విషయంలో సైతం నడక నడవడిక విషయంలో సైతం చాలా పెద్ద ఆంతర్యమే విశ్వాసికి అవిశ్వాసికి మధ్య ఉంటుంది కాబట్టి సూరతుల్ కాఫిరూన్ నేపథ్యంలో అవిశ్వాసులందరూ ఒక కూటమి అని మనకు తెలుస్తుంది అల్ కుఫ్రు మిల్లతున్ వాహిద వారు ఆస్తికులు కావచ్చు నాస్తికులు కావచ్చు అరబ్బులు కావచ్చు అరబ్బేతరులు కావచ్చు నల్లవారు కావచ్చు తెల్లవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు అవిశ్వాస మార్గాన ఉన్నారు అంటే నిజధర్మాన్ని వారు నమ్మడం లేదు అంటే నిజదైవాన్ని వారు కొలవడం లేదు అంటే వారందరూ ఒకే కోవకు చెందినవారు ఒకే వర్గానికి చెందినవారు అభిమాన మిత్రులారా సూరతుల్ కాఫిరూన్ చాలా అద్భుతమైన విషయాలు ఏవైతే మనకు తెలియజేసిందో ఆ అద్భుతమైన విషయాల్లో ఒక విషయం ఏమిటంటే వలా తమూతున్న ఇల్లా వ అంతు ముస్లిము ప్రవక్తలందరూ సామాన్య ప్రజలు కాదండి పండితులు కాదు ప్రవక్తలందరూ వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు వారి సంతానాన్ని వారు పిలిపించి వారికి హితోపదేశం చేశారు అంతిమ వసియత్ చేశారు ఆ వసియత్ ఏమిటంటే నాయనల్లారా ముస్లిం అయ్యే భాగ్యం అల్లా సుబ్హానహు వతాలా మీరు బతికుండగా మీకు ప్రసాదించాడు ఇది గొప్ప అనుగ్రహం కనుక దీన్ని గొప్పగా భావిస్తూ
ولا تموتن الا وانتم مسلمون మీకు మరణం కూడా ఇస్లాం స్థితిలోనే రావాలి ముస్లిం గానే మీరు మరణించాలి అని ప్రతి ప్రవక్త తన సంతానానికి చేసిన హితవు ఇది కాబట్టి ఇదే హితవు సూరతుల్ కాఫిరూన్ మనకు కూడా చేస్తుంది గనక అభిమాన మిత్రులారా సమస్యల సుడిగుండాలు మనల్ని చుట్టుముట్టిన కష్టాల కడగండ్లనేవి మన మీద వచ్చి విరుచుకుపడిన ఆరు నూరైనా నూరు ఆరైనా మన మందరం అల్లా సుబ్హానహు తాలా యొక్క దాసులం మనందరి యొక్క దాస్యం ఆయనకు మాత్రమే అంకితమన్న ఈ అంకిత భావంతో మనం జీవించాలి అలానే మీరు జీవిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము వజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు